చేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురు తొచ్చే. ఓయా కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అధిరాధి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్ దసరా నవరాత్రుల రోజు స్టార్టింగ్ అన్నమాట. ఒకసారి సాడ్ కొంచెం బాధపడ్డాను, కానీ బట్ హ్యాపీనే. సో అది ఎందుకు బాధపడ్డాను ఏంటి అనేది నేను మీకు బ్లాగ్లో చెప్తాను. చూస్తున్నాను, ఇక్కడ స్కిప్ చేయొద్దు. సో నేను సాడ్గా ఫీల్ అయ్యానని చెప్పిన విషయం ఏంటంటే, మార్నింగే ఈ కమ్మ పోయిందండి. నిద్ర లేచి మిర్రర్లో చూసుకున్న వెంటనే కమ్మ కనపడలా, ఇంకా షాక్. అమ్మో కమ్మ పోయింది, ఎక్కడ పోయిందో. అంటే ముందు రోజు రాత్రి బయటికి వెళ్ళున్నాం, అప్పుడు పోయిందేమో అనేసి చాలా కంగారు పడ్డాను. ఎదుట్లాడితే ఇంట్లోనే కింద పడింది అన్నమాట కమ్మ. నా సొమ్ము గెట్టిది కదా అందుకని చెప్పేసి. సో ఇప్పుడే మా మామయ్యకి అన్నం ఇచ్చి రావడానికని చెప్పేసి బయటకు వచ్చాను. అందుకని ఇక్కడ అంతా ఫుల్గా లారీలు అవన్నీ వెళ్తా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో ఫస్ట్ రోజు దసరా నవరాత్రి స్టార్ట్ రోజు మీరందరూ ఏం చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే వర్షం పడుతుంది అన్నమాట ఫుల్గా. మీకు పడుతుందా వర్షం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఏంటంటే, అప్పుడు నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారండి. ఎప్పుడు నాకు తెలిసి ఇప్పటివరకు నా దగ్గరికి అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి ఈ ఫెస్టివల్కి ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదన్నమాట. ఏంటంటే ప్రతిసారి ఇంకా మా వారి పంపిస్తారనమాట, ఇంకా ఆమె ఏమొస్తుందిలే నువ్వే వెళ్ళమని చెప్పి ప్రతిసారి మా వారి పంపిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం మా అది అయితే అస్సలు పట్టు వదలలేదు. ఎలా అంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు చూసారా, అలా చేశాడనమాట. ఎందుకంటే ఈసారి మాత్రం మెమ్మను రమ్మను పండక్కి తీసుకెళ్ళమని నేను పంపిస్తాను. ఈసారి అయితే ఒక్కదాన్ని పంపినంటే పంపినని చెప్పేసి గోల్ చేశాడనమాట. ఇంకా అందువల్ల ఇంకా అమ్మ రావాల్సి వచ్చింది. ఇంకా అమ్మతో పాటు అలాగే రమ పిల్లలు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఫస్ట్ డే వచ్చారు కాబట్టి వాళ్ళు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు రెడీ అయ్యి. ఇంకా నేనైతే వెళ్ళలేదండి, మా అమ్మ పిల్లలు రమ్మ వెళ్ళారనమాట. ఇక్కడ చూసారా మా పిల్లలు అయితే తరుణ్ అక్కడ మంచం మీద సెల్ చూసుకుంటుంటే, సాయి ఇక్కడ సెల్ చూసుకుంటున్నాను అనమాట మూలను కూర్చొని. ఇద్దరికి సెల్లులు పిచ్చే అండి, అసలు పిల్లలకైతే ఎక్కువసేపు సెల్తోనే టైం పాస్ చేస్తారనమాట ఇద్దరు కూడా. అలాగే తోడు దొంగలు ఇద్దరు ఒకటే చోట ఉన్నారు కదా, ఇంకా ఫైనల్గా తోడు దొంగలు ఇద్దరు ఒకటే గుడికి చేరారనమాట వాళ్ళిద్దరు. మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరు అక్కడ కూర్చొనేసి ఫోన్ చూసుకుంటా కూర్చున్నారు. సాయి తరుణ్ మాత్రం, తరుణ్ అయితే సాయిని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండడండి. అదేంటో కానీ వాడెంత కొట్టినా తిట్టినా అసలు దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సిందే. అన్నదమ్ముల బంధం అంటే ఇంకా అలానే ఉంటుంది కదా. సో ఇంకా అలాగే మా పిల్లలు ఇద్దరు అలా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా నన్నైతే ఇంకా మా అత్తయ్య టెంపుల్కి వద్దని చెప్పాడనమాట. అత్తయ్య వద్దనింది, మా వారు కూడా వద్దన్నారు టెంపుల్కి. నువ్వు వద్దులే వాళ్ళు వెళ్ళొస్తారని చెప్పేసి చెప్పింటే ఇంకా నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా వాళ్ళు నలుగురే వెళ్ళారు. ఇంకా నన్ను వద్దన్నారంటే కొన్ని రీజన్స్ వల్ల నన్ను వద్దన్నారు. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళలేదు రాధా గారు అనేసి సంథింగ్ క్వశ్చన్స్ వేస్తారు కదా, సో అందుకనేసి ముందు చెప్తున్నా. ఇంకా అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదండి. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయారు కదా, ఇంకా మరమ ఫస్ట్ రెడీ అయిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే పిక్స్ తీసుకోవడం అనమాట. మన లేడీస్కి చాలామందికి ఉన్న పిచ్చి ఏంటంటే రెడీ అయిన వెంటనే పిక్స్ తీసుకోవడం, ఎలా వచ్చింది ఎలా ఉన్నాము ఏంటి అనేసి. అలాగా ఇక ఫైనల్గా అయితే ఇంక వాళ్ళు రెడీ అయిపోయారు కదా, మా రమాని రెడీ అవ్వమని చెప్పడానికి చాలా 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 సేపు పట్టిందనమాట. ఎందుకంటే రమ్మకు ఫస్ట్ నిద్ర ఉండాలండి వచ్చిన తర్వాత. అలా అని చెప్పేసి ఇంక వచ్చినాక తను ఒక గంట పడుకుందనమాట. ఇంక అమ్మ పిల్లలందరూ ముందు రెడీ చేసి లాస్ట్న రమాని లేపాం రెడీగా అమ్మని చెప్పేసి. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక అప్పులు లేపేసాను.
ఇంకా లేచి ఇంకా వాళ్ళ వరకు రెడీ చేసి ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ డే కదా, జనాలు ఎలా ఉంటారో ఏమో మనం అనుకున్నట్టు అవతల వాళ్ళు కూడా అనుకుంటారే కదండి. ఎలా అంటే ఆ ఫస్ట్ రోజు కదా, సంథింగ్ ఎవరు ఉండరులే అన్న ఆలోచన థాట్ తోటి మనం వెళ్తాం. అదే థాట్తో వాళ్ళు జనాలు కూడా గుడికి వస్తారు అనేసి నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు ఇలా చెప్పాను అనుకుంటున్నారా. సో అలాగే ఉన్నారంట ఫస్ట్ రోజు కూడా జన అంటే ఐ మీన్ గుళ్ళో జనాలు. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళే అంటున్నారంట ఎప్పుడు లేదండి ఫస్ట్ రోజు ఎంత జనాలు ఈ రోజు ఉంటున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట అండి. అదే మనం ఆలోచించినట్టే అవకలు కూడా ఆలోచిస్తారు కదా, అలా అప్పుడు అనిపించింది నాకైతే. ఇంకా అమ్మ వాళ్ళ టెంపుల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ టెంపుల్కి వెళ్ళాక నేను ఇంట్లో పని చేసేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇంకా అప్పటికి మా వారు రాలే లేకుండా అసలు, ఎందుకంటే ఆదికి వర్క్ ఉందన్నమాట ఇంకా అందుకని చెప్పేసి. ఇంకా ఆది కూడా ఆది వచ్చింటే ఖచ్చితంగా నేను టెంపుల్కి వెళ్ళి ఉండేదాన్ని. సరే ఇంకా తను రాలేదు కదా అని చెప్పేసి నేను టెంపుల్కి వెళ్ళడం ఆగిపోయాను అనమాట. నన్ను మా అమ్మ అయితే ఇప్పటి వరకు ఏ పండగ అంటే శ్రీరామనవమి పండగకేమో వచ్చి తీసుకెళ్ళింది నాకు తెలిసి, మేబీ ఇంకా నాకు అదే గుర్తు. ఇంకా ఇప్పటిదాకా అమ్మ వచ్చి నన్ను ఎప్పుడు పండగకి తీసుకెళ్ళా అలాంటి అవసరం కూడా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మా వారు ఖచ్చితంగా నువ్వే రావాలి అత్త తీసుకెళ్ళాలి అని చెప్పరు అనమాట. ఎందుకంటే ఇంకా అమ్మ పని వదిలేసి మళ్ళీ రావాలి కదా, అందుకని చెప్పేసి తనే పంపిస్తాడు నేనే వెళ్తుంటా వస్తుంటా అలా జరిగిపోయింది. కానీ ఈసారి మాత్రం చెప్పాను కదా ఖచ్చితంగా గట్టి పట్టే పడ్డాడు. కానీ వచ్చే వరకు అమ్మ వాళ్ళు వచ్చే వరకు కూడా చాలా డౌట్గా ఉండే, ఎందుకంటే నేను కూడా మళ్ళీ రానులే అమ్మ బుధవారం కానీ అప్పుడు వస్తానని చెప్పాను. కానీ ఇంకా మళ్ళీ ఏమనుకున్నాడో ఏమండి వెళ్ళమన్నాడనమాట. ఇంకా తను వెళ్ళమన్నాడు కదని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు మార్నింగ్ బయలుదేరారు. నాకు బయలుదేరినప్పుడు కూడా చెప్పలేదు, తర్వాత చెప్పారంటే వచ్చే వరకు వాళ్ళకే కన్ఫర్మ్ లేనప్పుడు మళ్ళీ నాకు చెప్పడం ఎందుకులే అని చెప్పేసి నాకు చెప్పలేదంట. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు ఇక్కడ వినకుండా ఆ టైం వచ్చినప్పుడు ఏమో చెప్పారు నాకు కూడా, ముందే చెప్పలే అప్పుడు చెప్పారు వస్తున్నాము అని చెప్పేసి సర్లే అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసారు, ఇంకా వాళ్ళు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయారు కదా. ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. ఈ మధ్య నేను ఫేస్ మీద వచ్చేసి కొంచెం చిన్న చిన్న పింపుల్స్ అవి వస్తున్నాయని చెప్పేసి ఏం యూజ్ చేయట్లేదండి. అసలు ఫేస్కి అయితే ఏం పెట్టట్లా, ఎందుకంటే ఫేస్ పాడైపోతుంది ఏది యూజ్ చేసినా అని చెప్పేసి ఏం యూజ్ చేయట్లా. మా అమ్మ అరుస్తుందని చెప్పేసి ఫేస్కి కనీసం నేను జస్ట్ ఏమంటారంటే క్రీమ్ అదైనా పూసింది, ఎందుకంటే లేకపోతే ఫేస్ బాగాలేదు అసలు అంత ఘోరంగా ఉంది ఏంటి అనేసి అరుస్తుంది అనమాట మా అమ్మ. ఇంకా ఆమె దెబ్బకు భయపడైనా నేను ఇలా చేయాల్సి వచ్చింది సర్లే అని చెప్పేసేసి వాళ్ళు చెప్పేది మన మంచికే. కాకపోతే ఏంటంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అది పూసుకోవాలి ఇలా రెడీ అవ్వాలి అన్న ఆలోచన త్వరగా రావట్లా. పెళ్ళి దగ్గర నుంచి ఇంకా బద్ధకం ఎక్కువైపోయింది అనమాట నాకైతే. ఏంటంటే ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కడికి వెళ్తాం ఏముందిలే అనేసి లైఫ్ తీసేసుకుంటున్నా. ఆ లైఫ్ తీసుకునేదే నన్ను అరుస్తున్నారనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు డైరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చామని చెప్పానమాట. ఇంకా నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయాను కదా అని చెప్పేసి ఇంకా వెళ్దామనేసి ప్రిపేర్ అయిపోయినా. ఇంకేంటంటే ఇంటి దగ్గరైనా టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి కొన్ని సంథింగ్ బట్టలు కొత్త బట్టలు అవి తీసుకెళ్తున్నానండి. ఏంటి అంటే హాఫ్ శారీ కుట్టించాను కదా లాస్ట్ టైము, దాన్ని తీసుకెళ్దాంలే అక్కడ కట్టుకుందాం ఒకసారి ఇప్పటిదాకా ఎప్పుడు కట్టుకోలేదు అక్కడ అని చెప్పేసి దాన్ని తీసుకెళ్దామనేసి తీసానమాట. ఇంకా అలాగా మా వారు వచ్చారు, నేను రెడీ అయిపోయాను బ్యాగ్ పెట్టేశాను. బ్యాగ్ ముందు రోజు నైటే పెట్టేసా వస్తారో రారో అన్న డౌట్ తోటి కూడా ఉన్నా కానీ వచ్చాను ఊరికి వెళ్ళిపోయాను కూడా. అలాగే మీరందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం కదా. సో ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న పోలరమ్మ టెంపుల్కి వెళ్ళానండి, ఎందుకంటే నేను ఎలాగో అంత దూరం వెళ్ళలేకపోయాను కదా. సో ఇప్పుడైనా వెళ్దామని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న మా ఇంటి దగ్గర అనమాట పోలరమ్మ టెంపుల్ అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే నేను 9 రోజులు మార్నింగ్ వెళ్ళాను నైట్ వెళ్ళాను టెంపుల్కి మీ అందరికి తెలుసు నేను చూపించాను కూడా. కానీ ఇంక ఈసారి కుదరలేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఫెస్టివల్కి ఇక్కడే ఉన్నాను కదా ఇంకా ఈసారైనా వెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే వెళ్ళాను ఈసారి నేనైతే. ఇంకా అక్కడి నుంచి ఆ టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఏంటి అంటే మాకు ఇంటి దగ్గరే కదా చాలా ఫేమస్ అనమాట పోలేరమ్మ టెంపుల్లో, చాలామంది ఫుల్ ఉంటారు. యాక్చువల్గా మాకు కుంకుమ పూజ ఉందన్నమాట రోజు కూడా అక్కడ. కానీ ఇంకా నేను లేను, వాళ్ళే అంటే మీన్ మా తోడికోళ్ళు ఉంది కదా సో తను వెళ్తుంది అని చెప్పేసి నేనైతే ఇంక ఊరికి స్టార్ట్ అయిపోయాను. దసరా అంటేనే అసలు విజయవాడ ఫేమస్ నాకు తెలిసి చాలా చాలా చాలా.
అసలు అలాంటిది నేను దసరా వదిలి విజయవాడ వదిలి వెళ్తున్నాను ఈసారి పండగకి మాత్రం. అసలు పండగ మాత్రం ఈసారి మామూలుగా లేదండి. డెకరేషన్స్ అయినా అసలు మొత్తం లైటింగ్స్ అయినా చాలా 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 బాగా చేశారనమాట. అసలు ఒకసారి కూడా టెంపుల్కి వెళ్తానో వెళ్ళనో నాకైతే డౌటే ఉంది. ఇంకా చూడాలి, జరుగుద్దు జరగదు, వెళ్తానో వెళ్ళను అనేది. కానీ అసలు జనాలు అయితే ఫుల్ ఉంటారండి, అసలు మామూలుగా ఉండరు అంత ఫుల్గా. కాకపోతే వెళ్ళే వాళ్ళు ఏంటంటే నైట్ 9:30 అలా వెళ్ళారంటే ఈజీగా త్వరగా వచ్చేయచ్చు, 1 అవర్ లోపు వచ్చేయచ్చు అనమాట. యాక్చువల్గా నిన్ననే సెకండ్ రోజు మా వారు వెళ్ళారు, 1 అవర్కే వచ్చేసారనమాట మా వారు అయితే. ఒకవేళ ఎవరైనా వెళ్తే నైట్ టైం వెళ్ళండి, త్వరగా అయిపోతుందంట దర్శనం. ఓకేనా, చిన్న సజెషన్ మాత్రమే అంటే నాకు తెలిసింది నేను మీద షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగా ఇంకా టెంపుల్ అంతా అలా బాగా రెడీ చేశారు కదా. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మొత్తం షాప్స్ పెడతారు కదా టెంపుల్కి ముందు, ఇటు ఒకటి అటు ఒకటి రెండు ఉన్నాయి కదా మనకు. సో ఇటు సైడ్ ఏంటంటే షాప్స్ అవన్నీ పెట్టారు, రద్దీగా ఉంటాయి. ఎవరైనా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం గోల్డ్ వేసుకెళ్ళొద్దండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా, మా రమ ముందు జాగ్రత్తగా అని తీసి పక్కన పెట్టేసి అవి వేసుకెళ్ళింది. అసలుకి మా రమకి ఏదైనా చేతిలో ఉన్నవి కూడా వస్తువు గుర్తుండదు అనమాట. ఎక్కడైనా పడిపోయినా మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచించొద్దాను, తర్వాత గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. సో ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్తకి చెప్తున్నా. ఓకేనా, ఇంకా అలాగా ఇంకొకళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసారు. నేను ఇంకా అటు నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేసాను అనమాట. అమ్మ వాళ్ళ ఆటో ఎక్కి అటు నుంచి అటు వచ్చేసారు. ఇంకా ఇక్కడ ఏంటంటే పాపం రమాక్ టెంపుల్లోకి వెళ్ళే వరకు కూడా పూలు దొరకలేదంట అండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక పూలు దొరికాయని చెప్పేసి తనకి నాకు ఇద్దరికి తీసుకున్నారనమాట. నిలిపి పెట్టుకోవాలి అని చెప్పాను కానీ మా అమ్మ వచ్చిందండి అసలు. సో ఇంకా అలాగే పూలు పెట్టేసుకొని ఇంకా ఇలా ఇంకా మళ్ళీ ఇంటికి రాలేదు కదా తినడానికి అని చెప్పేసి బస్ స్టాండ్లో తిని బస్ ఎక్కుదామని చెప్పేసి వెయిట్ చేస్తాను. ఇంకా ఇక్కడ రమ వీడియో షూట్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా తినాలి ఫస్ట్, తినకుండా వెళ్ళి అంత లాంగ్ వెళ్ళాలంటే కష్టం కదా. మళ్ళీ నైట్ టైం ఆపరు కదా, నైట్ టైం ఆపరని కాదు కదండి, నైట్ టైం అయితే అసలు ఎక్కడ ఆపలేదు. అలా బస్ స్టాండ్లోకి వెళ్తుంది, బస్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అసలు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లా, అంత స్పీడ్గా వచ్చేస్తుంది బస్. ఎగ్జాక్ట్గా 1:30 మార్కాపురం వచ్చేసాం నైట్ అయితే. ఇక్కడ టిఫిన్ తిందామని చెప్పేసి ఏదైనా లైట్ ఫుడ్ తినేస్తే మనకు ఆకలి అవ్వకుండా ఉంటుంది, లేకపోతే మాటి మాటికి ఆకలి అవుతూ ఉంటుంది కదా నైట్ టైం అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కోసం వచ్చాము. మా వారు తినేస్తున్నారనమాట ముందే, ఇంకా అందుకని చెప్పేసి తను రాలేదు. మేము నలుగురిమే వెళ్ళాం ఫుడ్ తినడానికి అనేసి. ఇంకా అలాగా ఫుడ్ తినేసేసి ఇంకా బయలుదేరాలి. బస్ స్టాండ్లో ఫుడ్ బాగానే ఉందండి. ఇక్కడ సాయి అయితే పులిహార తీసుకున్నాడు. సాయికి పులిహార అంటే పిచ్చి, ఎంత పెట్టినా తింటాడు. అసలు పులిహార వదలను కూడా వదలన్నమాట, అంత బాగా తింటాడు సాయి అయితే. ఇంకా అలాగా సాయికి పులిహార సంథింగ్ లైట్ ఫుడ్ అలా తీసేసుకొని తిన్నామన్నమాట. ఓకేనా, సో మీరు అనుకోవచ్చు రాధా గారు దసరా ఐ మీన్ విజయవాడలో బాగా జరుగుతుంది కదా అంటే, విజయవాడలో బాగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పుట్టింటికి వస్తే అదొక ఫీలింగ్ వేరే కదా. సంథింగ్ లాస్ట్ టైం కూడా నేను రాలేదు దసరాకి మా ఊరు, ఇంకా ఈసారి వచ్చాను నేనైతే. ఇంకా అలాగా మా డే అలా సరిపోతుంది. అసలు మా రమ రాదనుకున్నాను టెంపుల్కి, ఎందుకంటే రమకు టెంపుల్కి వెళ్ళాలంటే అసలు జనాలు ఉండకూడదండి. ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్దామంటే జనాలు ఉంటారమ్మా, నేను రాననే చెప్తుంది అనమాట రమ. కానీ వచ్చారు, అదే ఆశ్చర్యం మాకేంటంటే రమ అసలు ఇంతమంది జనాలు టెంపుల్కి వచ్చిందా అన్నదే మాకు ఆశ్చర్యం. నాకే కాదు మా అమ్మకైనా సరే మా వారికైనా సరే, ఎందుకంటే ముందే తెలుసు కదా తన గురించి, అదొక భయం అనమాట. ఇంకా అలాగా దర్శనం చేసేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం. నన్ను తీసుకురావడానికి అమ్మ ఒక్కతే రావాలనుకుంది, కానీ దసరా నవరాత్రులు స్టార్ట్ కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, నన్ను తీసుకురావడానికి వచ్చినట్టు ఉంటుంది, రెండింటికి సరిపోతుందని చెప్పేసి ఇంకా అలా ఇద్దరు వచ్చేసారు. ఇంకా అలా అలాగా జరిగిపోయింది. ఐ హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి అని షేర్ చేసి కామెంట్ చేసి, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మళ్ళీ మరొకసారి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ కూడా. అందరి దసరా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అధిరాధి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ బస్ అయితే స్టార్ట్ అయింది, మా వారికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాను అనమాట.
ఇంకా తను నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాడు. టెంపుల్కి వెళ్ళి ఒక 1 అవర్ పట్టిందనమాట తనకి దర్శనం. ఆ టైంలోనే 1 అవర్ పట్టిందంట, కానీ ఆయన వెళ్ళాడు టెంపుల్కి వెళ్ళి. ఇంకా 1 అవర్ 1½ అవర్ పట్టింది. ఇంకా అలా అండి, నైట్ టైం వెళ్తే త్వరగా దర్శనం అయిపోతుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే నైట్ టైం అయితేనే వెళ్ళండి, కంపల్సరీగా కూడా బాగా ఉంటుంది. ఓకేనా? సో ఇంకా అంతే అండి. దసరా నవరాత్రులు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండి.